నేను ప్లే చేయాలి అంటే పెద్దవాళ్ళ సమక్షంలో పెద్దవాళ్ళు మాత్రమే చూడండి, మీ పిల్లల దగ్గర సెల్ ఫోన్లు ఉంటే తీసుకోండి, నేను ప్లే చేయనా. బహుశా యూట్యూబ్ గైడ్లైన్స్ అంటారేమో, యూట్యూబ్ గైడ్లైన్స్ అంటారేమో, నేను అందుకు ప్లే చేయడం లేదు. చేయండి సార్, ఆ శిక్ష నేను పడతాను, ఆ శిక్ష నేను పడతాను. ఈ పట్టడానికి ఏముంది యూట్యూబ్ గైడ్లైన్స్ లో, ఛానల్ పడతా స్ట్రైక్. అది సార్ రోహిత్ గారు నా మాట నేను చెప్పే కాంటెక్స్ట్ సార్ వినండి. రోహిత్ గారు చాలా విషయాలు ఉన్నాయి. శేఖర్, రోహిత్ గారు శేఖర్ ఉండండి. ఓకే, మీరు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు చెప్పండి, మాట్లాడలేకపోతున్నారు. ఏంటి కమిట్మెంట్? మీరు వాస్తవాలను తెలిసే సమయంలో వన్ సైడ్ వెళ్తుంది, మీరు మాట్లాడలేకపోతున్నారా శేఖర్? శేఖర్ ఇది కరెక్ట్ కాదు. సరే రండి శేఖర్. శేఖర్, శేఖర్ బాషా ఇలాంటి ఉన్మాదుల్ని రెండు 5 నిమిషాలు సమయం మనం టైం వేస్ట్ చేస్తాం. శేఖర్ బాషా అతను ఒక మానసిక ఉన్మాదండి. శేఖర్ బాషా దీనికి మీరు ఆన్సర్ చెప్పాలి. శేఖర్ బాషా ఇదిగో ఈ ఎవిడెన్స్ ఉంది. శేఖర్ బాషా, శేఖర్ బాషా, శేఖర్ బాషా స్టూడియో నుంచి పారిపోతున్నారా మీరు? శేఖర్ బాషా మళ్ళీ దమ్ముందా దమ్ముందా అని అడిగారు. శేఖర్ బాషా అంటగట్టి ఈ అమ్మాయికి అక్రమ సంబంధాలు అంటగట్టి ఈ అమ్మాయిని బయటికి గెంటేయడాన్ని జస్టిఫై చేసే ప్రాసెస్. ఈ అమ్మాయిని బయటికి పోతే మీ చెప్పే దాంట్లో వాస్తవం లేదని అనుకుంటారు. అదే శేఖర్ బాషాని నిజంగా ఇంకే ఛానల్ వాళ్ళు చేస్తాను. సరే నేను అసలు ఊరుకోను. శేఖర్ బాషా మీరు పారిపోతున్నారా? శేఖర్ బాషా ఇదిగో ఇదేంటి? శేఖర్ బాషా, శేఖర్ బాషా శేఖర్, శేఖర్ నిజం చెప్పకుండా పారిపోతున్నారు. శేఖర్ కాదు మాట, శేఖర్, శేఖర్ బాషా, శేఖర్ బాషా, షేమ్లెస్ మ్యాన్, షేమ్లెస్ మ్యాన్. లా అండ్ కంట్రోల్ యువర్సెల్ఫ్ సార్. నన్ను ఎన్ని బూతులు మాట్లాడారు సార్. అసలు ఇప్పుడు మీడియా ఉన్నది, వాస్తవాలు ప్రజలకు అర్థమవుతున్నాయి. అతను ఒక ఫ్యాబ్రికేటెడ్ డ్రామా క్రియేట్ చేసి 2 రోజులు నేను కోర్టు పనిలోనో మీకు ఆరోగ్యం బాగోపోతేనో ఇష్టారాజ్యంగా ఇతను ఏదో మగవాళ్ళని కాపాడుతున్నట్టు, ఆడవాళ్ళకి కలిగినటువంటి బాధల్ని ఇతను తృణప్రాయంగా పక్కన పెడుతున్నట్టు నోటుకొచ్చిన మాటలు మాట్లాడారు. గౌరవనీయులైన రోహిత్ గారు పరిశీలించాలి, మీరు అర్థం చేసుకోవాలి. ఈ రంకులు అంటగట్టి ఈ పిల్లలు బయటికి పంపేయడాన్ని జస్టిఫై చేసేటువంటి ఉన్మాది